అమ్మయ్యా శింషార్, మాయితే ఇంకో 5 మినిట్స్లో ఇంటికైతే వెళ్ళిపోతాం రా. వెళ్ళిపోమా, నాకైతే చాలా నిద్ర వస్తుంది మావయ్యా, నేనైతే వెళ్ళి నిద్రపోవాలి. సరే సరే నిద్రపోతులే, ఈ దారి ఇట్టే కదా మనం వెళ్ళాల్సింది. మాయ మన ఇంటికి వెళ్ళి దారి దాటేసినట్టు మావయ్యా. సర్లే ఏం కాదు, ఇటు నుంచి వెళ్ళినా మన ఇల్లు అయితే వస్తుంది. ఇద్దో మనం అయితే ఇప్పుడు కొండ పైన ఉన్నారా, మర్చిపోయాను. ఈ కొండ నుంచి మనం అయితే కిందకి వెళ్ళొచ్చు అనుకుంటాను. ఇటు నుంచి కిందకి వెళ్ళొచ్చా? సరే ఆగ్రా చూస్తాను, ఒకసారి ఆగు, కిందకి వెళ్తామో లేదో. మాయ జార్ జార్తా, బాబా ఇక్కడేంటి మాయ, జంపింగ్ టైప్ లో ఉంది, ఎక్కడి నుంచి జంప్ చేస్తావా ఏంటి? లేదు లేదులే ఆగ్రా నేనా, అద్దో మన ఇల్లు అయితే అక్కడ ఉంది, ఇటు నుంచి అయితే మనం వెళ్ళొచ్చులే. మాయ పోలీసు వాళ్ళు కానీ చూసారనుకో, నిన్ను ఏ శాస్త్రం మాయ ఆడే. సర్లే ఎట్లయితే మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం, మీరైతే తిన్నారు కదా? నేనైతే తినేసాను మాయ, ఫుల్ తిన్నాను నేనైతే. డోరీమోన్ గా నువ్వు అయితే తిన్నావా? తిన్నాను. సరే నేనైతే నా కార్ ని పార్కింగ్ లో అయితే పెట్టేసాను, ఇంకైతే రండ్రా వెళ్దాం. వస్తున్నాను మాయ వస్తున్నాను. సూపర్ సూపర్, ఇప్పుడైతే నేను వెళ్ళి యాక్షన్ కామెంట్ చేస్తాను. సరే సరేలే. అరే అరే మాయ మాయ, ఒక నిమిషం మాయ. ఏంట్రా ఏమైంది? ఇక్కడ చూడు మాయ. ఎక్కడరా, మీరెక్కడున్నారు మాయ? ఏంట్రా శింషాన్, ఇదో మన ఎంట్రీ పక్కన చూడు. ఏముందిరా ఇక్కడ? ఒరే రే, ఇక్కడేదో డోర్ ఉందిరా, ఈ డోర్ ఎవరు పెట్టారు? మీరేమైనా పెట్టారా ఏంటి కొత్త కొనుక్కొచ్చి? లేదు మాయ, మేం దేనికి పెడతాయి డోర్ అయినా కానీ. మీరు పెట్టలేదా? అయితే ఈ డోర్ ఎక్కడ వచ్చింది? అసలు ఈ డోరే పెట్టి లేదు నేను ఇక్కడ. అవును మాయ, కొంప తీసి ఏమైనా ఈ డోర్ ఓపెన్ చేసి వెళ్తే మనం దెయ్యాల దగ్గరికి వెళ్తామా ఏంటి? దెయ్యాల దగ్గరికే? ఏం మాట్లాడుతున్నారా శింషాన్? మాయ నాకు అదే అనిపిస్తుంది మాయ. నీకు ఎప్పుడు అనిపించుకుని చెప్పు. అయినా కానీ అసలు ఈ డోర్ ఎక్కడ వచ్చింది నగ్గని ఏం అర్థం కావట్లేదే. ఇక్కడ ఏందో డబ్ల్యూసీ అని అయితే రాస్తున్నారు, కానీ ఈ డోర్ చూస్తుంటే చాలా లగ్జరీ ప్రీమియం గా అయితే ఉంది. అవును మాయ, అద్దో చూడు అంత మెత్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది మాయ నాకు. మెత్తగా అయితే ఏం లేదు, అంతా కొంచెం గట్టిగానే ఉంది, కానీ దీని మీద డిజైన్ కొంచెం సూపర్ గా ఉందరు అసలు. అవును మాయ, అసలు ఏం డోర్ ఇదైనా కానీ. ఏమోరా నాకెట్లా తెలుస్తుంది ఇదేం డోర్. సరే మాయ ఓపెన్ చేసేస్తా ఒకసారి. ఓపెన్ చేయాలా? సరే ఆగు చేస్తా. అరే ఏంటిది తలా వేస్తున్నారు? తలా వేస్తున్నారా? తలా లేదా మాయ నీ దగ్గర? నా దగ్గర అడి నుంచి వస్తుందిరా, అయినా కానీ నేనేమైనా వేసాను ఈ డోర్ కి తాళం. నువ్వు వేయకపోతే ఇంకెవరు వేస్తారు మాయ, అసలు ఈ డోర్ అడి నుంచి వచ్చింది అయినా కానీ. ఏమోరా నగ్గం తెలియదు, ఒక నిమిషం ఆగు ఇంటి పైకి వెళ్ళి చూస్తాను. ఇక్కడ కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడైతే ఎవరు లేరు. వామ్మో పోలీసు వాళ్ళు. మాయ వాళ్ళు నీకోసం వచ్చారనుకున్నా నేనైతే. ఎట్లా నా కోసం కాదులేరా, అయినా కానీ అసలు ఈ డోర్ ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఏమో మాయ నాకు అదే అర్థం కావట్లేదు. దీనికైతే తాళం లేదు. తాళం లేదా, మరి ఎట్లా మాయ ఇప్పుడు? నా దగ్గర కానీ ఏమైనా ఉన్నాయంటే నా దగ్గర అయితే ఒక కత్తి అయితే ఉందరా అంతే, ఇంకేం లేదు. సరే ఇంకేం చేస్తాం, ఈ డోర్ అయితే పగలకూడదామా? పగలకూడదాం మాయ, పగలగొట్టి చూద్దాం దాని లోపల ఏముందో. సరే ఆగు, నా దగ్గర అయితే ఇప్పుడు ఏమున్నాయంటే ఒక గొడ్డలైతే ఉంది, ఈ గొడ్డలతో అయితే ఓపెన్ చేసి చూద్దాం. సరే మాయ ఓపెన్ చేయి. అరే ఓయమ్మ ఏంటి మాయ, మతలకి ఏ చేస్తావు ఏంటి? ఆగ్రా చెప్తాను, ఓపెన్ చేస్తా. ఆగు ఫస్ట్ అయితే చెత్త కుప్పలన్నీ బయటికి తీయాలి. ఇంకెవర్రా, మీరే పెట్టింది, నేనైతే ఇంట్లోపల పెడతా అని చెప్పాను, మీరు తీసుకొచ్చి బయట పెట్టారు. బయట పెడతారా మా ఎవరైనా? ఏంటో లేచేస్తున్నావు అయ్యి బాబోయ్. ఆగ్రా చెప్తా, వీటిని కానీ వేసేస్తా. ఇదిగో ఏటు మా బయటికి దీ మా ఏం చేసి నిన్ను. సరే ఆగ్రా తీస్తున్నాగో, అటు పక్క పెడతా ఈ డస్ట్బిన్ ఎత్తి. సరే మాయ అటు పక్క పెడతాం పదా, నేను హెల్ప్ చేస్తాను నీకు. ఆల్రైట్ డస్ట్బిన్లు అయితే ఇక్కడ పెట్టేశాను, ఇంకైతే ఆగండ్రా వస్తున్నాను. ఇక్కడైతే నేను డోర్ ఓపెన్ చేసేయాల్సిందే. చెయ్యాలి మాయ చెయ్యాలి. ఇదిగో అరే ఏంటి మాయ ఎట్లా కొట్టావు? ఈసారి అయిపోయింది, ఈ డోర్ ఓపెన్ చేసేస్తా. ఇదిగో ఇదిగో ఇది తీసుకో. అరే ఏంట్రా దీనికేం అవుతున్నట్లేదు మాయ, కొంచెం గట్టి కొట్టు మాయ తాళం మీద. అయ్యబాబు నువ్వేంటి మాయ, బయటకి ఎట్టిన పగల కొట్టమంటే లోపలికి లాగేట్టిన పగల కొడతావు? అది మిస్ అయింది లేరా, చూడు పగల కొడతానే ఉన్నాను కదా. సరే మా ఇంకా గట్టి కొట్టు. ఓకే ఓకే శింషా, నువ్వు చెప్పినట్టు గట్టిగానే కొడతానులే. ఆ తాళం మీద తాళం మీద పడాలి. జాగ్రత్త మాయ జాగ్రత్త. ఓపెన్ చేసేస్తా దీన్ని ఎట్లయినా. అరే ఏంట్రా ఇది, ఏం కానీ కావట్లేదు దీనికి. అరే మళ్ళీ లోపలికి వెళ్తావు? ఒరే డోరేమో నువ్వు ఆడి నుంచి వచ్చావురా? నేను పాస్ వేసుకొని వచ్చాను మాయ్యా. సరే సరే కానీ ఇక్కడైతే ఈ డోర్ కైతే ఏం కావట్లేదు. సరే ఆగు, నా దగ్గర ఇంకో పిస్టల్ ఉంది, ఈ పిస్టల్తో అయితే ఈ తాళాన్ని పగల కొట్టేస్తా. సరే మాయ్యా జాగ్రత్త. ఆల్రైట్ ఆల్రైట్, ఇద్దండి తాళం అయితే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఈ తాళాన్ని అయితే పగల కొట్టేయాలి. అరే ఏంటి మాయ ఎట్లా బ్లాస్ట్ అయింది? నా దగ్గర ఈ గన్ను కొంచెం స్పెషల్ పవర్స్ ఉన్నాయిలే. ఏంటి స్పెషల్ పవర్స్? అంటే ఏంటి మాయ? ఇప్పుడు దీంట్లో నుంచి బుల్లెట్ వదిలేనంటే బ్లాస్ట్ అవుద్ది. అవునా మాయ, ఇంకోసారి వదిలే మాయ్యా. ఇదిగో చూసే వదిలేను. అరే అయినా కానీ ఏం కాలేదు చూడు మాయ దానికి. ఆగ్రా చూద్దాం ఆగు. అరే ఇక్కడైతే ఏం కాలేదు, ఏంటి
ఆగు, ఇక్కడ ఏందో డబ్ల్యూసి అని రాసింది, దీని మీద అయితే కొడతాయి ఈసారి. సరే మోయ కొట్టు. ఓకే 3 2 1. అయ్యో బాబోయ్, మాల్ బ్లాస్ట్ కాలేదు కదా. వెనకాల గోడ అంతా పగిలిపోయిందిరా, కానీ ఈ డోర్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. మోయ్ ఇంకోసారి మోయ్యా. ఆగు, ఈసారి అయిపోయింది. ఈసారి కరెక్ట్గా తాళానికి అయితే ఏం పెట్టాను, ఇప్పుడు ఒక్క బుల్లెట్ తోలతో చూడు, ఖచ్చితంగా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ చేసే మోయ్యా. 3 2 1. అది ఓపెన్ అయిందా? ఓపెన్ అయిపోవాలా? ఏంట్రా ఇది ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఏమైంది అసలు, దీనికి ఇంకా ఓపెన్ కాలేదు అసలు. ఏంటి మోయ్యా, నీ పవర్ లేదు అసలు. ఇప్పుడు నా పవర్ అంతా వాడేసాను కదరా, గొడ్డలతో అయితే కొట్టాను, అయినా ఓపెన్ కాలేదు. ఈ డోర్ని కానీ బాధ కొడుతున్నా నాకే, కానీ ఆ డోర్ కానీ ఏం కావట్లేదు. అదే చూడు, నేను ఇప్పుడు ఆ డస్ట్బిన్లో కాలి చూడు, ఏమొద్దు. కాలు మోయ్ ఒకసారి. అద్దో చూసావా, డస్ట్బిన్లు కాలిస్తే అన్ని ఎగిరిపోయినాయాడా? అవును మోయ్, అంత ప్రెజర్ వస్తున్నా కానీ ఈ డోర్కి అయితే ఏం కావట్లేదు. ఏంటి ఏమోరా, నాకు కానీ ఏం అర్థం కావట్లేదు. అదే నా దగ్గర ఇంకేమైనా ఉన్నాయంటే. ఆగు, ఇట్లయితే ఫర్టిలైజర్ క్యాన్ అయితే ఉంది, కానీ ఫర్టిలైజర్ క్యాన్ చెట్లకి పోసేది కదా. అవును మోయ, చెట్లకు ముందు ఇది. చెట్లకి ముందు ఏం చేస్తాం, ఇక్కడ ఒక రవ్వ పోసి చూద్దాం, మన చెట్లు అయినా పెరగతాయి. సరే మోయ, జార్ జాగ్రత్త. ఏంటి ఇప్పుడు మంట వేస్తావాడా? లేకపోతే ఆగు షింగ్షాట్, ఈ డోర్ దగ్గర పోసి మంట వేసి చూద్దాం. మంటే మోయ, అయినా ఇది మండద్దంటావా? ఏమో టెస్ట్ చేద్దాం, మండిందంటే మంచిది, మండకపోతే ఇంకేం చేస్తాం. సరే మీరు కొంచెం దూరంగా రండి, మళ్ళీ ఇది బ్లాస్ట్ అవుద్ది. ఓకే, నేనైతే మంట వేసాను. ఒరే మంటుకుంటుందిరా. అరే అరే, అవును మోయ మంటుకునింది. అయిపోయి డోర్ అంతా తగలబెడిపోతుంది మోయ. ఒరే డోర్ కదా, అక్కడ మన చెట్లు తగలబడుతున్నట్టున్నాయే, ఏంటి ఆగిపోయింది? అబ్బా, ఈ ఆయిల్ కి పవర్ లేదు అసలు. అవును మోయ, ఈ ఆయిల్ పవర్ లేదు. ఇంకేం చేద్దాం, నా దగ్గర స్టిక్కీ బాంబ్స్ కానీ లేవురా, స్టిక్కీ బాంబ్స్ వేద్దాం అన్నా కానీ. ఇప్పుడు ఏం చేద్దాం మోయ? ఏమప్పో, నాకైతే ఏం అర్థం కావట్లే. లేకపోతే మనం వెళ్ళి నిద్రపోదామా? లేదు మోయ, ఈ డోర్ ఓపెన్ చేయాల్సిందే ఎట్లయినా. సరే ఇంకేం చేస్తాం, మనం అయితే గన్స్ అయినా వెళ్ళి కొనుక్కొనుచుకుందాం రా. వస్తున్నాను మోయ, వస్తున్నాను. సూపర్ సూపర్, ఇప్పుడైతే మనం వెళ్ళి గన్స్ కొనుక్కుందాం మోయ, భలే ఉంటుంది. సరే డోరేమోన్ నువ్వు గాని రా. వచ్చేసా మోయ. షింగ్షాన్, మనం వెళ్ళి గన్స్ కొనే లోపల మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమనరా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. ఓకేనా? అండ్ మీరు మాకు ఏదైనా మినీ కార్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కానీ కామెంట్ చేశారనుకోండి, మా మామయ్య అయితే మాకు మినీ కార్ తీస్తాడు. ఏంట్రా షింగ్షాట్, నేను తీసియాలా మీ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేస్తే? అవును మోయ, నువ్వే తీసేయాలి. ఇది బాగుందిరా షింగ్షాట్, అటు ఇటు నేనే తీసేయాలా? అవును మోయ, నువ్వే తీసేయాల్సింది, ఇంకెవరు తీస్తారు మాకు? సరిపోయింది పోరా. ఫ్రెండ్స్ మీరైతే ఎవరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయబాకండి. మోయ ఇంతగా గన్ షాప్ ఎక్కడ ఉంది? గన్ షాప్ ఇంకొంచెం ముందరే ఉందిరా. ముందరేనా? అయితే పద మోయ, ఫాస్ట్ గా మనం వెళ్ళి గన్స్ కొనుక్కునేద్దాం. ఇద్దాం, మనం అయితే గన్ షాప్ కి అయితే వచ్చేసాం. మోయ ఇదేనా గన్ షాప్? అయ్యి బల్లే ఉంది మోయ, బిల్డింగ్ల మధ్యలో. అవును, మనకి ఎట్లా లైసెన్స్ ఉంది కాబట్టి మనం అయితే గన్ కొనుక్కోవచ్చు. లైసెన్స్ ఉండాలా గన్నుకు గాని? అవునరా, గన్నుకు లైసెన్స్ ఉండాలి. సర్లే మోయ, అయితే పద, నేను పెద్ద అయిన తర్వాత ఒక లైసెన్స్ అయితే తీసుకుంటాను. సర్లే తీసుకుంటులే. ఇప్పుడైతే మనం ఏ గన్ కొనుక్కుందాం మోయ? మనం అయితే ఫస్ట్ లాంచర్ కొనుక్కుందాం మోయ, ఆ తర్వాత ఒక స్నైపర్, ఆ తర్వాత స్మోక్ గ్రెనేడ్, ఆ తర్వాత స్టిక్కీ బాంబు. స్మోక్ గ్రెనేడ్ దేనికైనా గాని ఉంటది కదా మోయ. సర్లే ఆగు, నువ్వు చెప్పినట్టే మనం అయితే ఫస్ట్ అయితే ఒక లాంచర్ అయితే కొనుక్కుందాం. సరే మోయ, లాంచర్ అయితే కొనేసుకుందాం. సరే ఆగు, మళ్ళీ దీనికి బుల్లెట్లు కానీ కొనుక్కోవాలి మనం. ఏంటి బుల్లెట్లు కొనుక్కోవాలా? అయ్య బాబాయ్ మోయ, దీనికి స్కిన్ గానే ఉంది మోయ. అవును రా, స్కిన్స్ గానే ఉన్నాయి, కానీ నాకైతే ఈ స్కిన్ నచ్చింది, ఈ స్కిన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ స్కిన్నా? సరే మోయ, అయితే నీ ఇష్టం. లేకపోతే ఇక్కడ గోల్డ్ కలర్ గానే ఉంటుంది, గోల్డ్ కలర్ లాగా లేదు, అది ఎల్లో కలర్ లాగా ఉంది. మోయ ఇందాక చూసింది బాగుంది మోయ. ఓకే, నేనైతే ఈ స్కిన్ అయితే తీసుకున్నాను, ఇదైతే కొంచెం జిగల్ జిగల్ అంటుంది. సరే మోయ, తర్వాత? ఆ తర్వాత ఒక మిషన్ గన్ అయితే తీసుకుంటున్నాను. మిషన్ గన్నా? అయ్య బాబాయ్ బల్లే ఉంటది మోయ మిషన్ గన్ను. ఓకే, దీనికి బుల్లెట్ గానీ కొనేసుకున్నాను. ఆ తర్వాత దీని స్కిన్స్ గానీ చూస్తుంటే బానే ఉన్నాయి, కానీ ఈసారి దీంట్లో గోల్డ్ కలర్ తీసుకుందాం. సరే మోయ, గోల్డ్ కలర్ బాగుంటది దీంట్లో. ఆల్ రైట్, ఇంకా ఆ తర్వాత ఏ గన్ చెప్పింది నువ్వు? నేను ఆ తర్వాత స్మోక్ గ్రెనేడ్ చెప్పాను మోయ. ఓకే, స్మోక్ గ్రెనేడ్ అయితే మొత్తం 10 తీసుకుందాం మనం. సరే మోయ, 10 అయితే తీసుకుందాం. ఒక్కోటి $100 పడుతుందా? అవును రా, ఒక్కోటి $113 పడుతుంది. సరే మోయ, తర్వాత గ్రెనేడ్లు కానీ తీసుకో. ఆల్ రైట్, గ్రెనేడ్లు కానీ ఒక 20 తీసుకుంటా గ్రెనేడ్లు అయితే. మంచిది, 20 ఏం చెప్పి 20 తీసుకున్నావు కదా మోయ. ఏం కాదులే ఉంటాయి. ఆ తర్వాత స్టిక్కీ బాంబులు కానీ 25 తీసుకుంటున్నాను. అయిపోయి స్టిక్కీ బాంబు ఏంటి మోయ, ఒకటి $300. అవునరాయినా, $300 అయితే ఉంది. అండ్ ఇక్కడ క్యాన్ ఉంది, ఈ క్యాన్ నిండా అయితే పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ ఉండేది కానీ తీసుకో మోయ, మంచిది. ఆల్ రైట్, నేనైతే మొత్తం కొనేసాను, ఇంకైతే సరిపోతాయని అనిపిస్తుంది.
సరిపోతాయిలే మాయ, ఇంకైతే పద మనం వెళ్ళైతే ఆ డోర్ ని బ్లాస్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, ఇక్కడైతే వెస్ట్ గన్ ఉంది ఒకటి, మనం అయితే ఈ వెస్ట్ తీసుకుందాం. సరే మోయ, నా దగ్గర ఎప్పుడు తీస్తాం మోయ వెస్ట్? మనం ఏదైనా మిషన్కి వెళ్ళేటప్పుడు తీయిస్తానులేరా నీకు? సర్లే మోయ్య అయితే. ఆల్ రైట్, మీరైతే ఇంకా రండి, మనం అయితే వెళ్దాం. అయినా కానీ ఇడవడరా, డోర్ క్లోజ్ చేయలేదు అసలు. మాయా డోరి మంగాడే మోయ్యా. నేను కాదు మాయా, శింక్షన్ గాడే నన్ను తోసుకుంటా బయటకు వచ్చేసాడు. సరే పదైతే మనం అయితే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి ఆ డోర్ ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేద్దాం పదమో. ఏ పద, హై హై హై, మేము అయితే ఇప్పుడు ఆ డోర్ అయితే ఓపెన్ చేయబోతున్నాము. సూపర్ గుంటుంది, సూపర్ గుంటుంది ఆ డోర్ అయితే. ఓకే, ఇప్పుడైతే నా కార్ ని పార్కింగ్ లో అయితే పెట్టేస్తున్నాను, మీరు కానీ రండి, ఇంకా మనం అయితే బయటికి వెళ్ళి ఆ డోర్ ని అయితే ఓపెన్ చేసేద్దాం. వస్తున్నాను మాయా, వస్తున్నాను. ఇప్పుడైతే ఈ డోర్ నైతే ఓపెన్ చేసేయాల్సిందే. ఆల్ రైట్. రే, మళ్ళీ ఎవరు డస్ట్బిన్ తీసుకొచ్చి ఎడబెట్టారు? అవును మాయా, అక్కడ ఉండే డస్ట్బిన్ ఎడకట్లో వచ్చినాయి. నాకు తెలిసి చెత్త ఎత్తుకునే వాళ్ళు అయితే వచ్చినట్టుంటారు. అవును మాయా, చెప్పింది కానీ కరెక్టే. సరే పదా, మళ్ళీ అయితే వీటిని తీసుకెళ్ళి ఆడ పెట్టేద్దాం. ఓకే, ఒక్కొక్కరు ఒక్కటి అయితే తీసుకురండి. నేను తీసుకొస్తా. ఆల్ రైట్, డస్ట్బిన్ అయితే ఇక్కడ పెట్టేసాం, ఇప్పుడైతే కానిండ్రా డోర్ ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేద్దాం మాయా, చేసేద్దాం. ఓకే, మన దగ్గర అయితే మిషన్ గన్ ఉంది, ఈ మిషన్ గన్ తో ఈ డోర్ నైతే కాల్చేద్దాం. కాల్చేద్దాం మాయా, కాల్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడు. అరే ఏంటి మాయా అట్లా బ్లాస్ట్ అయ్యి? చూడరా చూడరా, వదిలిపెట్టను ఈరోజు ఈ డోర్ ని, ఎట్లయినా మంటే చేస్తా. జాగ్రత్త మాయా, జాగ్రత్త. అయి బాబు, ఏంటి మాయా అయినా కానీ నీ దగ్గర స్పెషల్ పవర్స్ ఉన్నాయి ఏంటి? బుల్లెట్లు మంటల్లాగా వస్తున్నాయి ఏంటి మాయా అసలు? అదేం చూసు, ఇప్పుడు చూడు కరెక్ట్ గా నేనైతే ఆ తాళానికి అయితే ఏం పెట్టాను, అది కాల్చేసా. అయిపోయింది, ఓపెన్ అయిపోద్ది, ఓపెన్ అయిపోద్ది ఈ డోర్. ఈరోజు ఓపెన్ అవ్వకుండా ఎట్లా ఉంటుందో చూస్తాను. మోయ్ మోయ్, జాగ్రత్త మోయా, దగ్గరికి వెళ్తారా మోయ నువ్వు? ఆల్ రైట్, ఇప్పుడు ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయి ఉంటుంది పక్కా, 100% అయితే ఓపెన్ అయిపోయి ఉంటుంది. కానీ మోయ్ వెళ్దాం. ఏంట్రా ఇది, ఇంకా ఓపెన్ కాలేదు. ఏంటి ఓపెన్ కాలేదా? ఏంటి మోయా, డోర్ అంతా అయితే బొక్కలు పడిపోయినాయి కానీ డోర్ ఏంటి మోయా ఇంకా ఓపెన్ కాలేదు? అదే కదా, నాకు కానీ అర్థం కావట్లేదు అసలు. అంత పెద్ద గంతో కాల్చినా కానీ ఏంట్రా ఇది అసలు? మోయ్ ఇంకా లాభలేదు, రాకెట్ లాంచర్ ఓపెన్ చేయ మోయ్యా. ఓకే, రాకెట్ లాంచర్ అయితే తీసాను, మీరు కొంచెం దూరంగా రండి, ఇది అయితే చాలా డేంజర్. వస్తున్నాం మోయ్యా, వస్తున్నాం. లేకపోతే ఇట్రండి చెప్తా, మనం అయితే ఈ రోడ్డు పై నుంచి కలుద్దాం. ఇది మంచి ఐడియా మోయ్యా, ఏమైనా కానీ. ఆల్ రైట్, ఇప్పుడైతే నేనైతే ఒక రాకెట్ అయితే వదలబోతున్నాను. 3, 2, 1, అది రాకెట్ అయితే వెళ్ళింది. ఏంట్రా అక్కడ మంటలు అంటుకున్నాయి? అవును మోయ్, మంటలు అంటుకున్నాయి. ఆ డోర్ ఇప్పుడు మాడిపోద్ది మోయ్యా, నాకు అనిపిస్తుంది. అదే అదే, మాడిపోవాలి. ఇంకోటిగానే వదులుతా ఈ రోజు, అట్లయినా కానీ ఆ డోర్ అయితే ఓపెన్ చేయాల్సిందే. చేసి మోయ చేసి. అయి బాబు, ఏంటి మోయ మొత్తం 3-4 రాకెట్లు అయితే వదిలేవు? ఇంకోటిగానే వదిలే చూడరా. అయిపోయింది, ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పదండి వెళ్ళి చూద్దాం. పదమోయ్యా. అయి బాబు, మంటలు అంటుకుంటున్నాయి మోయ మన ఇల్లు అంతా. ఏంటి మన ఇల్లు అంతానా? ఊరే అవునరా, మన ఇల్లు అంటా మంటలు అంటుకున్నాయి. ఓ అమ్మ, ఫైర్ ఇంజిన్ కి అయితే ఫోన్ చేయాలి. ఆల్ రైట్ ఆల్ రైట్, ఫైర్ ఇంజిన్ కి అయితే ఫోన్ చేసాను, వాళ్ళు అయితే వస్తున్నారంట. మోయ వచ్చేసారు, ఇద్దో ఫైర్ ఇంజిన్ అంకుల్ వాళ్ళు. ఎక్కడరా, ఇద్దో ఇక్కడ ఉన్నారా? అది మంటలు ఆరిపినాయా? ఒరే మంటలు ఆరిపినా, వాళ్ళు వచ్చే లోపలే. అవును మాయా, వాళ్ళేంటి మరి ఇంత లేట్ వచ్చారు? సరే అట్లా మన మంచిగా జరిగింది అంతా, మంటలు అయితే ఆరిపినాయిలే. సరే మాయ, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ డోర్ అయితే ఇంకో ఓపెన్ అయిపోయినట్లేదు. ఈ డోర్ ఏంట్రా ఆడుకుంటుంది నాతోటి, నా సహనాన్ని అంతా టెస్ట్ చేస్తుంది ఈ డోరు. అవును మాయా, ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం, స్టిక్కీ బొమ్మలు పెడదాం. మా స్టిక్కీ బొమ్మలు కాదు, స్మోక్ గ్రెనేడ్లే మాయా. స్మోక్ గ్రెనేడ్లా? ఒరే అయ్యేస్తే ఏం జరగద్దు అయినా కానీ. నువ్వు ఏమోయా చెప్తాను. సరే ఆగు, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఫస్ట్ అయితే ఈ స్టిక్కీ బాంబులు అన్ని వరుసగా పెట్టేసి ఆ తర్వాత స్మోక్ గ్రెనేడ్ వేసి బ్లాస్ట్ చేద్దాం, ఏమంటావు? ఇది మంచి ఐడియా మోయా. ఓకే, ఇక్కడ ఒక స్టిక్కీ బాంబ్, ఇటు పక్క ఒక స్టిక్కీ బాంబ్, మళ్ళీ కింద ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంక డోర్ నిండా అయితే స్టిక్కీ బాంబులు పెట్టేస్తా నేను. పెట్టే మోయ, పెట్టేసేయి. ఆల్ రైట్, నేనైతే స్టిక్కీ బాంబులు అన్ని అయితే పెట్టేసాను, మీరు కొంచెం దూరంగా అనంటారా చెప్తాను. నేనైతే వచ్చేసాను మోయా, డోర్ ఏమో నువ్వు ఉన్నావు కదా. ఒకటేసాను, రెండోది వేసాను, మూడోది గానీ వేసాను, నాలుగోది గానీ వేసాను. అదో మోయ్ అక్కడ చూడు, స్మోక్ వస్తుంది. ఓకే, ఇంకోటి గానీ వేసాను రా. ఇప్పుడైతే మనం కొంచెం దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేసేద్దాం, రండి. అక్కడంతా పొగలు చుట్టేసుకునే మోయ్యా. సరే ఇప్పుడైతే బ్లాస్ట్ అయిపోతున్నా, 3, 2, 1, అది బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఏమై ఉంటుంది? అదే కదా. ఓకే శింక్షన్, అక్కడైతే ఇంకా పొగలైతే ఆరలేదు, మనం అయితే పొగలాగానే మనం అయితే వెళ్ళి చూద్దాం, సరేనా? సరే మోయ, అక్కడైతే స్మోక్ గ్రెనేడ్ పవర్ చూడు మోయ, అసలు ఎట్లా ఉందో. అవును మర్చిపోయా, స్మోక్ గ్రెనేడ్ లోకి కానీ వెళ్ళారనుకో మీరు కానీ పడిపోతారు. మేము పడతామా దేనికి మోయ్యా? దాంట్లో చాలా డేంజరస్ గ్యాసెస్ అయితే ఉంటాయి రా, ఆ గ్యాసెస్ వల్ల మనుషులు పడిపోతారు.
అవునా అర్థమాయ ఏదో ఆరిపోయి ఇంకైతే పదమాయ వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఆల్రెడీ రండ్రా, ఇప్పుడైతే ఏం ట్రాఫిక్ కానీ లేదు, పదండి వెళ్ళి చూద్దాం. చూద్దామ్మా. ఏంట్రా ఈ డోర్ ఇంకా ఓపెన్ కాలేదు. ఏంటి ఓపెన్ కాలేదా? ఏంటి మా అన్ని స్టిక్కీ బొమ్మలు పెట్టి పేల్చిన కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఇది ఏంటి మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకైతే చాలా కోపం వస్తుంది మా ఈ డోర్ మీద. నీకే కాదు నాకు కానీ వస్తుందిరా. అసలు ఏంటి డోరు నూతన పెట్టుకుంటుందా? చెప్తా దీని సంగతి. అరే ఒక నిమిషం ఆగమాయ, కింద చూడు పేపర్ ఉంది. అవునరా, కింద ఏందో పేపర్ ఉంది, ఏంటది? ఇందాక లేదు కదా మీ మాయా. అవును ఇందాకలైతే లేదు. ఆగి పేపర్లు ఏముందో చూద్దాం. చూడు మాయ, చూడు ఒకసారి. ఒరే శిక్షణ్, పేపర్లో ఏందో రాసుందిరా. ఏం రాసింది మాయ చూడు ఒకసారి. డు యు వాంట్ టు ఓపెన్ దిస్ డోర్? అంటే ఏంటి మాయా? ఈ డోర్ ని నువ్వు ఓపెన్ చేయాలనుకుంటున్నావా అని పైన అయితే రాస్తుంది. ఆ తర్వాత కింద గానీ ఇంకా ఏందో రాస్తుంది, చదవమంటావా? చదువు మాయ చదువు. గో టు అవెంజర్స్ పార్కింగ్, దెర్ ఈస్ అనదర్ పేపర్, ట్రై టు రీడ్ దట్. ఏంటి అంటే నాకేం అర్థం కాలేదు మాయా. నువ్వు ఈ డోర్ ని ఓపెన్ చేయాలనుకుంటే అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ పార్కింగ్ లో అయితే ఇంకో పేపర్ ఉంటుంది, ఆ పేపర్ ని చదువు అని అయితే ఈ పేపర్ లో ఉందిరా. ఏంటి అలా రాస్తుందా? అయితే ఇప్పుడు మనం అవెంజర్స్ ఇంటికి వెళ్ళి అక్కడైతే పేపర్ ఉంటుంది, ఆ పేపర్ చదవాలా? నాకెందుకు ఇదంతా కట్టుకథ, లేకపోతే ఎవరో చేస్తున్న మాయాజాలం ఏందో అనిపిస్తుందా నాకు? నాకు అదే అనిపిస్తుంది మాయా. అవునరా, అసలు అయితే ఈ డోర్ లో గ్యాప్ కానీ ఏం లేదు, దూరదా ఉన్నా గానే. ఏం చేద్దామా ఇప్పుడు అసలు? సరే పద, ఒకసారి అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే సరిపోద్ది కదా. ఒకవేళ ఉండింది అనుకో పేపరు, మనం అయితే ఈ డోర్ ఓపెన్ చేయొచ్చు. లేదనుకో ఇంకేం చేస్తాం, పడుకుందాం వెళ్ళి. సరేనా? సరే మాయా, ఇంకదే మనకి ఛాన్స్. ఓకే, అందరూ అయితే ఎక్కేసారు కదా? ఎక్కేసాం మాయా, ఎక్కేసాం. ఆల్రైట్ ఆల్రైట్, ఇప్పుడు మనం అయితే అవెంజర్స్ వాళ్ళ ఇంటికి అయితే ప్రయాణం అవుదాం. అవుదాం మాయా, అవుదాం. పద పద ఫాస్ట్ పద, ఈరోజు ఎట్లయినా కానీ పేపర్ అయితే చదివి ఈ డోర్ అయితే ఓపెన్ చేసేయాలి. సరేనా? సరే శిక్షణ్. సరే, అదేదో పార్ట్ వన్ పేపర్ అంట, ఇప్పుడు మనం పేపర్ పార్ట్ టూ కోసం అయితే వెళ్ళాలి. వెళ్దాం పదమాయ్యా. ఫ్రెండ్స్ మీరైతే ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. ఓకేనా? అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. సరే మా ఏమన్నా పెట్టేసుకుంటారులే, నువ్వైతే ఫాస్ట్ పదా. ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరైతే ఈ వీడియోకి లైక్ కానీ కొట్టేయండి. ఈ వీడియోకి అయితే మొత్తం 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. మీరు కానీ లైక్ చేశారు అనుకోండి, మాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. ఓకేనా? ఆల్ రైట్ శిక్షణ్ డోరేమాన్, మనం అయితే ఫైనల్లీ అవెంజర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చేసాం మాయా, ఫాస్ట్ పదా. వాళ్ళ పార్కింగ్ ఏడుంది మాయా, వాళ్ళ పార్కింగ్ ఎక్కడ ఉంది, ఫాస్ట్ పదా మాయా. ఇద్దాం మనం అయితే వచ్చేసాం. వాళ్ళ పార్కింగ్ అయితే ఇదే అనుకుంటా. మాయా ఇదేనా వాళ్ళ పార్కింగ్? ఒరే లోపలగా ఇంకోటి ఉండాలరా, లోపల ఇంకోటి ఉండాలా? సరే అయితే పదమాయ్యా, ఫాస్ట్ వెళ్ళి వాళ్ళని అడగదాం వాళ్ళ పార్కింగ్ ఆడు. సరే సరే పద, వెళ్ళైతే అడగదాం. నా తెలుసు అదైతే కాదనుకుంటారా? సరే మాయ, ఏదో ఒకటి వాళ్ళైతే అడగదాం పద. ఓకే ఓకే, నేను కానీ వెళ్తున్నాను, నువ్వు ఏం టెన్షన్ ఉండవు శిక్షణ్. మనం అయితే ఈరోజు ఎట్లయినా కానీ ఆ డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. సరేనా? సరే మాయ. అయ్యి బాబా, ఏంటి రన్నింగ్ లో దిగేసావు? అబ్బా నాయన, బాగా దెబ్బలు తగిలినాయి నాకు. సరే సరే, మీరైతే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అవెంజర్స్ తో మాట్లాడేసి వస్తాను. సరే మాయా, సరే వెళ్ళి మాట్లాడేసరా. ఓకే ఓకే, ఇక్కడైతే అవెంజర్స్ అందరూ అయితే ఉన్నారు. అందరిలో వెళ్ళాను, ఒక ముగ్గురు అయితే ఉన్నారు. సరే ఐరన్ మ్యాన్. ఏంటి డామినేటర్, ఎలా వచ్చావు, ఏమైంది? ఐరన్ మ్యాన్, నాకైతే వెంటనే మీ పార్కింగ్ ఉంటుందో చెప్తారా? నా పార్కింగా? బయటే ఉంది కదా. బయట? ఇక్కడ ఇంకోటి ఆడవు ఉండాలి కదా. ఇంకోటి ఉండాలి డామినేటర్, కానీ మేమైతే దాన్ని క్లోజ్ చేసాం. క్లోజ్ చేసారు, ఏమైంది? అక్కడ నా రూమ్ కట్టించుకున్నా డామినేటర్. ఏంటి నీ రూమ్ కట్టించుకున్నావా? ఎక్కడాది? కింద డామినేటర్, బేస్మెంట్ లో. ఓకే బేస్మెంట్ లో కట్టించుకున్నావా? సరే అయితే నీ పార్కింగ్ బయట ఉందని చెప్పావు కదా, ఒకవేళ నేను అక్కడ ఎత్తికైతే లేకపోతే మళ్ళీ నీ రూమ్ లో వచ్చి ఎత్తుక్కుంటా. సరేనా? సరే డామినేటర్. లేకపోతే ఇంట్లోనే ఉన్నాడు కదా, ఫస్ట్ అయితే కింద ఎత్తికేసే పోదాం. ఓకే బేస్మెంట్ లో అయితే నేను ఫస్ట్ వెళ్తాను ఐరన్ మ్యాన్, నేనైతే మళ్ళీ వచ్చి కలుస్తాను నీతోటి. సరే సరే జాగ్రత్త. ఆల్ రైట్, నేనైతే బేస్మెంట్ లోకి అయితే వచ్చేసాను. ఇదే అనుకుంటా ఇంతకుముందు పార్కింగ్ కానీ ఇప్పుడైతే ఐరన్ మ్యాన్ రూమ్ గా మార్చేసుకున్నాడు. కానీ ఇప్పుడు పేపర్ ఎక్కడ దొరకద్దో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదే. ఎక్కడుంది ఆ పేపర్? ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఎక్కడనైతే ఆ పేపర్ని ఇప్పుడు నాకైతే ఎక్కడెక్కడ కనిపించలేదే. కొంప తీసి లోపల ఏమన్నా ఉందా? ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. ఆగండి, ఇక్కడ ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. ఏంటి ఇది, ఎక్కడికి దారి? అయ్యో బాబాయ్, ఇది బాత్రూమా? ఈ బాత్రూమ్ లో అయితే ఏముండదులేండి, ఇక్కడే ఎక్కడైనా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఏం లేదు. ఎక్కడుంది ఇంకా పేపర్? ఇక్కడ ఈ సూట్లో ఏమైనా ఉందా? లేదు, ఈ సూట్లో అయితే ఏం లేదు. ఇంకా ఎక్కడుంది? ఇక్కడైతే బాటిల్ అయితే ఉన్నాయి, బాటిల్ ఇక్కడ. ఓకే ఇక్కడైతే ఉంది పేపర్, దొరికింది. ఈ పేపర్లు అయితే చూద్దాం ఆగండి ఏం రాస్తుందో. ఆల్రెడీ ఇది వచ్చేసి పార్ట్ టూ అంట. ఈ పార్ట్ టూలో ఏం రాస్తుందంటే సర్చ్ కంటైనర్ ఇన్ డ్యామ్ అండ్ ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్టా? అంటే కంటైనర్ని వెతకమంటున్నాడు, ఆ డోర్ని అయితే ఓపెన్ చేయమంటున్నాడా?
ఓకే అర్థమైంది. ఆ తర్వాత రెండోదిగా ఉంది ఇక్కడ, ఈ రెండో దాంట్లో ఏముందో చూద్దామా అండి. రెండో పాయింట్ వచ్చేసి రిపేర్ దట్ కార్. దట్ కారా, ఏ కారు? నాకైతే ఏమర్థం కావట్లేదే. సరే మనం అయితే ఫస్ట్ వెళ్ళి ఆ డ్యామ్లో ఉండే కంటైనర్ అయితే వెతుకుదాం. ఆగండి, ఆ డ్యామ్లో ఉండే కంటైనర్, డ్యామ్లో ఉండే కంటైనర్. ఇప్పుడు ఆ డ్యామ్ ఎక్కడుంది? డామినేటర్ దొరికింది, నువ్వు వెతికేది? ఆ దొరికింది దొరికింది. నేనైతే వెళ్తున్నాను ఐరన్ మ్యాన్, మళ్ళీ వచ్చి కలుస్తాను నీతోటి. సరే సరే జాగ్రత్త. ఏంటి అసలు ఈ డామినేటర్ అయినా కానీ ఈరోజు ఇంత ఫాస్ట్గా ఉన్నాడు. ఆల్రెడీ ఆల్రెడీ రే శింక్షన్, డోరీమోన్ వచ్చి ఫాస్ట్ కార్ ఎక్కండి. సరే సరే శింక్షన్, నేనైతే వెళ్తున్నానులే. ఇప్పుడు ఎక్కడికి మోయ అయినా గానీ మన లాస్ సెంటర్స్ లో డ్యామ్ ఎక్కడ ఉందిరా చెప్పు. డ్యామా? అవును మోయ, నేను ఒకసారి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాను మా స్కూల్ ట్రిప్ లో, కానీ ఇది ఎక్కడో గుర్తుకు రావట్లేదే. డ్యామ్ అయితే ఉంది మోయ మన లాస్ సెంటర్స్ లో. డ్యామ్ ఉంది కానీ ఎక్కడో తెలియదు అంటావు ఏంటర్రి? ఎక్కడో చెప్పురా శింక్షన్, ప్లీజ్ ఆలోచించుకొని చెప్పు. ఇప్పుడైనా గానీ ఆ డ్యామ్ లో ఏం పని మోయ మనకి? ఆ డ్యామ్ లో ఏదో కంటైనర్ ఉంటదంట, కొంప తీసి ఆ కంటైనర్ ఓపెన్ చేస్తే ఆ డోర్ కీ దొరకదేమోరా. ఏంటి అవునా? అయితే ఆ డ్యామ్ ఎక్కడుందో ఆగమో, కనుక్కుందా? నేను ఆపి కనుక్కుందామా? చెప్తా ఆగు, ఇక్కడ ఎవరైనా మనుషులు కనిపించారు అనుకో, వాళ్ళని కనుక్కుందాం సరేనా? ఆ సరే మోయ సరే. ఆల్రెడీ ఇక్కడ అయితే ఎవరు ఉన్నారో చూద్దాం. ఆగు పెట్రోల్ బంక్ లో. ఆ చూడు మోయ, పెట్రోల్ బంక్ లో అయితే ఎవరు లేరేంటి? ఇద్దామో, ఇక్కడ ఆంటీ ఉంది. ఈ ఆంటీ తెలిసి ఉండదురా, ఆంటీ వాళ్ళకని చూస్తేనే అర్థమవుతుంది నాకు. ఆగి ఇక్కడ అయితే బస్సు ఉంది, ఈ బస్సు ఆపుదాం. అరే ఏంటి బాబు నువ్వు అడ్డం ది కారు. అన్న ఒక నిమిషం ఆగండి, ఇక్కడ మన ఊర్లో డ్యామ్ ఎక్కడుందో తెలుసా? డ్యామా? అరే ఏంటి బాబు అదిగని తెలీదా? నీ దగ్గర మ్యాప్ ఉంటా చూడు, మ్యాప్ లో చూడు. మ్యాపా? అర్రే మర్చిపోయాను రా, మ్యాప్ ఉంది కదా నా దగ్గర. అవును కదా మా అయ్యా, మ్యాప్ పెట్టుకొని నువ్వేంటి మా ఎవరిని పడితే వాళ్ళు అడతావు. ఆగా చూస్తున్నాగు, మ్యాప్ లో అయితే ఉంది. మనకైతే ఇప్పుడు డ్యామ్ ఎక్కడుంది? ఓకే ఇదే కదా డ్యాము. అవును మా, ఇదే డ్యాము. ఓకే ఇప్పుడు మనైతే ఇక్కడికైతే వెళ్ళాలరా. వెళ్దామయ్యా. అయ్య బాబు ఏంటి అసలు ఇంత దూరంలో ఉన్నావా మనం? అవునరా. సరే సరే నేనైతే ఫాస్ట్ లాగేస్తాను, మీరైతే గట్టి పట్టుకోండి. సరే మోయ పద, మనం అయితే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆల్రైట్ ఆల్రైట్, మనం అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసావా ఇద్దో శింక్షన్, ఇదే డ్యామ్. అవును మోయ, ఇది నాకు తెలుసు, ఈ డ్యామ్ చాలా పెద్దది మోయ్యా. అయ్య బాబు అయినది గుద్దేశం మోయ్యా. అయ్య బాబు నాకే సంబంధం లేదయ్యా, నేను వెళ్ళిపోతాను. అరే గుద్దేశం మోయ పాపమైనా. సరే సరే ఇప్పుడు మనం వచ్చిన పని అయితే కానిద్దాం. ఆగు, ఇప్పుడు ఏం చేద్దాం మోయ మనం? ఏం చేసేదే ఉంది, నేనైతే నీళ్ళలో దిగుతా, మీరైతే ఇక్కడే ఉండి చూడండి సరేనా? సరే మోయ అయితే. ఆల్రెడీ ఇప్పుడైతే నేను నీళ్ళలో దిగాలి, ఇప్పుడు ఆ కంటైనర్ ఎక్కడుందో చూడాలి. అది నీళ్ళలోకి అయితే దిగేసి అబ్బా గోడకి ఇక్కుంది. సర్లేండి ఏం కాలేదు, ఎట్లయితే నేనైతే నీళ్ళలో దిగేసా. ఇప్పుడైతే కంటైనర్ ఎక్కడుందో వెతకాలి. మోయ కంటైనర్ దొరికితే చెప్పు మోయ నాకు. సరే సరే చెప్తానులే. ఎక్కడుందో ఆ కంటైనర్? ఈ గిడ్డలో ఏమైనా ఉందా? ఈ గిడ్డిలో అయితే ఏమి లేనట్టే అనిపిస్తుంది. ఓకే నాకైతే ఊపిరి ఆడట్లేదు, పైకి వెళ్ళి ఫాస్ట్గా. అది అమ్మయ్యా ఊపిడి అయితే ఆరింది, మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్దాం. ఓకే కిందకైతే వచ్చేసాను. ఎక్కడుందా కంటైనర్ అసలు? ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడైతే ఏం లేదు. అది రాయా కంటైనరా? ఆగండి, కంటైనర్ లాగే అనిపిస్తుంది నాకైతే. వెళ్ళి చూద్దాం వెళ్ళి చూద్దాం. అది కంటైనరే, సూపర్ సూపర్ కంటైనర్ అయితే దొరికింది. ఇప్పుడైతే కరెక్ట్గా దీని పైనుంచి నేనైతే పైకి వెళ్తాను, మళ్ళీ ఆ శింక్షన్ డోరీమోన్ గాలకు నేనైతే కనిపించను. అది మళ్ళీ ఇది మిస్ అయిపోద్ది అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్దాం. అమ్మయ్య వచ్చేసాం పైకి అయితే. మాయా దొరికిందా కంటైనర్? దొరికింది రా, ఫాస్ట్ గా నా దగ్గరికి రండి. వస్తున్నాం మాయా వస్తున్నాం. అమ్మయ్య కంటైనర్ అయితే దొరికింది. అవును మాయా కంటైనర్ అయితే దొరికింది, కానీ మాయా నువ్వు స్టిక్కీ బాంబులు వేసి బ్లాస్ట్ చేయదీన్ని. ఓకే నేనైతే మొత్తం 3 స్టిక్కీ బాంబులు అయితే వేసాను. దూరంగా రండిరా శింక్షన్ డోరీమోన్. నేను దూరంగా ఉన్నాను మాయా, కానీ ఇక నువ్వు బ్లాస్ట్ చేసి. ఓకే 3 2 1. అమ్మయ్య బ్లాస్ట్ అయిపోయింది. ఓకే మాయ పద వెళ్ళి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే ఓకే ఏముందబ్బా దీంట్లో, ఇదేంటి? అరే ఏంటి మాయ ఇది? ఒరే శింక్షన్ ఇది ఒక డెస్ట్రాయ్ అయిపోయిన కారు రా. ఏంటి డెస్ట్రాయ్ అయిపోయిన కారా? అరే ఏంటి మా, ఈ కారు మన దానికి వచ్చింది ఈ కంటైనర్ లో? నువ్వు తప్పు కంటైనర్ ఓపెన్ చేసినట్టున్నావు అయ్యా. ఒరే కాదనుకుంటా, ఇదైతే నీళ్ళలో ఉండి ఉండి ఎట్లయితే నానిపోయి బ్లాస్ట్ అయిపోయినట్టుందిరా. అయినా కానీ ఏంటి మా, అసలు మనకి ఇద్దరికి వచ్చింది? ఏమరా శింక్షన్ నాకైతే ఆగు, ఒక నిమిషం ఆగు, గుర్తు తెచ్చుకొని. ఓకే ఆ పేపర్ లో ఇంకో పాయింట్ గా ఉంది, ఏముందో తెలుసా? ఏంటి మావయ్య అది? రిపేర్ ది కార్ అంట. రిపేర్ ది కారా? అంటే మనకేడ నుంచి వస్తుంది మావయ్య కార్ రిపేర్ చేయాలంటే? ఈ కారే మనం ఇప్పుడు రిపేర్ చేయాలరా, ఎందుకంటే ఆ పేపర్ లో ఏం రాసిందో మర్చిపోయావా? ఏం రాసింది మావయ్య నాకు ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ అయితే ఆ పేపర్ లో ఏం రాసిందంటే కంటైనర్ అయితే ఓపెన్ చేయాలనుంది. ఓపెన్ చేసాం మనం, ఆ తర్వాత కార్ రిపేర్ చేయాలనుంది. అంటే ఈ కార్ ని మనం ఇప్పుడు రిపేర్ చేపియాలా? అవునరా, ఈ కార్ ని మనం ఇప్పుడు రిపేర్ చేయాలి. ఈ కార్ ని రిపేర్ చేయించామనుకో మనకైతే ఆ లాక్ అయితే ఓపెన్ అయిపోద్ది, ఆ తర్వాత మనం అయితే ఆ డోర్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. సరే మావయ్య కానీ రిపేర్ చేపిద్దాం. ఆల్రైట్ ఆగ్, నేనైతే బెన్నీకి ఫోన్ చేసి ఒక ట్రక్ అయితే రప్పిస్తాను.
ఆ ట్రక్ తో మనం అయితే బెన్ని దగ్గరికి తీసుకెళ్తాం ఈ కార్ ని. సరే మోయ్ పద పద బెన్నికి అయితే ఫోన్ చేయి. ఓకే శంకర్, మన ట్రక్ అయితే డెలివరీ ఇచ్చేసారు, ఇప్పుడైతే మనం ఈ ట్రక్ లో వెళ్దాం పదండి. వెళ్దాం పద మోయ్ పద. ఒరే డోరేమోన్ రారా ఫాస్ట్ గా చెక్కు. ఏకతను నాగరా. ఆల్ రైట్, మనం అయితే ఇప్పుడు ఈ కార్ ని తగిలించుకొని మనం అయితే వెళ్ళిపోదాం సరేనా? సరే మోయ్ సరే. ఓకే ఓకే, అది నేను తనకాల ముళ్ళను అయితే కింద దించాను, అది కారు గా నందేసింది. ఇప్పుడైతే మనం అయితే ఈ ముళ్ళను పైకి లేపుకుందాం, ఇప్పుడైతే వెళ్దాం. వెళ్దాం పద మోయ్ బెన్ని అంకుల్ దగ్గరికి. ఓకే ఓకే, జాగ్రత్త జాగ్రత్త. వామ్మో కొండెక్కి కూడదు, కొండెక్కిచ్చామంటే ఇంకేం లేదు. ముందర చూడు. తగలద్దా? తగలద్దరా ఇది. ఆల్ రైట్, ఇప్పుడైతే మనం సక్రంగా వెళ్ళిపోదాం సరేనా? సరే మోయ్ సరే. పద పద మోయ్ ఫాస్ట్ గా మనం అయితే బెన్ని అంకుల్ దగ్గరికి అయితే వెళ్దాం. సరే శింక్షన్ సరే, నేను కానీ ఫాస్ట్ గానే వెళ్తున్నానులే. ఆల్ రైట్ ఆల్ రైట్, మనం అయితే బెన్ని దగ్గరికి ఫైనల్ అయితే వచ్చేసాం. హామోయ్ ఫైనల్ అయితే వచ్చేసాం. ఏంటి డామినేటర్ కార్ తీసుకొచ్చావు, ఏమైంది? ఆ కార్ ని రిపేర్ చేయాలి బెన్ని, ఎంత అర్జెంట్ చేస్తావో అంత మంచిది నాకు. ఏంటి కార్ రిపేర్ చేయాలా? సరే ఆగి చేసేద్దాం. ఏంటి ఈ కార్ అయినా రిపేర్ చేయాల్సింది? హా అవును బెన్ని, ఈ కారే. ఓకే, ఇది చూస్తుంటే కొంచెం కాస్ట్లీ కార్ లాగే అనిపిస్తుంది. ఓకే డామినేటర్, నేనైతే రిపేర్ చేస్తాను, కాకపోతే నాకు కొంచెం టైం పట్టద్ది. ఎంత టైం పట్టద్ది బెన్ని? ఒక 10 అవర్స్ పట్టద్దు అనుకో. ఏంటి 10 అవర్సా? ఏంటి బెన్ని అంతసేపు అంటున్నావు, నాకు కొంచెం ఫాస్ట్ గా చేసేవా ప్లీజ్. మరీ ఫాస్ట్ గా? నాకు కొంచెం ఎవరైనా సహాయం చేస్తే నేనైతే చేయాల్సాను ఫాస్ట్ గా. పర్లేదు, నేను శింక్షన్ డోరీమోన్ అయితే చేస్తాం నీకు హెల్ప్. అట్లంటావా? సరే అయితే కానీ చేసేద్దామా? హా చేసేద్దాం బెన్ని. అట్లయితే ఒక 3 అవర్స్ అయిపోద్ది డామినేటర్. సరే పర్లేదు బెన్ని, మనం అయితే కానీ ఈ కార్ అయితే రిపేర్ చేసేయాలి మర్చిపోకుండా. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడవక, రే శింక్షన్ నాకు కొంచెం హెల్ప్ చేయి, ఈ కార్ అయితే ఎత్తుకెళ్ళి లోపల పెడదాం సరేనా? సరే అంకుల్. 3 అవర్స్ లేటర్. ఆల్ రైట్, ఎలా అయితే మన కార్ అయితే రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బెన్ని, మా కార్ అయితే రిపేర్ చేసినందుకు. ఓకే శింక్షన్ డోరీమోన్ రండిరా ఫాస్ట్ కార్ ఎక్కండి. నేను ఎక్కేసాను మోయ. రే శింక్షన్ రారా నువ్వు? వస్తున్నాను మోయ వస్తున్నాను. నేను ఎక్కేసాను మోయ, ఇంకా పద మనం అయితే వెళ్దాం. ఆల్ రైట్, మన బెన్నికి అయితే నేను డబ్బులు కానీలేదురా, కానీ కార్ అయితే భలే నచ్చింది నాకు. అవును మావయ్య, అట్లయితే ఏమి మనకైతే ఒక మంచి కార్ దొరికింది మావయ్య, ఇంకా డోర్ ఓపెన్ చేసేవంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. సరే సరే శింక్షన్, నువ్వు చెప్పినట్టే మనం గానీ వెళ్ళి ఆ డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. నాకైతే ఎందుకో డోర్ అయితే ఓపెన్ అయిపోయే ఉంటుంది అనిపిస్తుంది. దేనికి ఓపెన్ అయిపోయి ఉంటుంది మావయ్య? ఎందుకంటే ఆ పేపర్ లో చెప్పినట్టు మనం అయితే చేసాం కదా అంతా. అవును మావయ్య, కానీ ఓపెన్ అయ్యి ఉంటుంది అంటావా? నాకైతే నమ్మకాలు లేదు మావయ్య. నీకు ఉండదులేరా, నీకెప్పుడు ఉంటుంది. నువ్వు కాసేపు ఓపిక పట్టు, నేనైతే ఫాస్ట్ ఇంటికి తీసుకెళ్ళిపోతా, ఆ డోర్ అయితే ఓపెన్ అయిపోయి ఉంటుంది, ఆ తర్వాత ఆ డోర్ లకు గానీ వెళ్ళి చూద్దాం సరేనా? సరే మోయ్య సరే. ఆల్ రైట్, మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మయ్య ఇంటి దగ్గర అయితే వచ్చేసాం మోయ్. ఎట్లయితే ఏమి ఆగు, ఈ కార్ అయితే మనం లోపల పెట్టేద్దాం. పెట్టేసాం మోయ్ పెట్టేసాం. అరే డోరేమో నాగరణ ఏం వస్తున్నాను, రారా అయితే ఫాస్ట్ గా. ఆల్ రైట్ ఆగి, ఇప్పుడు అయితే ఈ కార్ ని కానీ తీసేస్తాను, ఆ తర్వాత మనం అయితే డోర్ లోపలికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఒరే మీరిద్దరు దీనికి ఎక్కారా కారు? అంటే కార్లో, ఈ కార్లో ఏసీ ఉంది మావయ్య, అందుకని ఎక్కాము. ఎక్కతారా మీరు? మీకు భయం లేకుండా అయిపోయింది, నేను జస్ట్ కార్ లోపల పెడుతున్నాను అని చెప్పి అంతే, దానికే మీరిద్దరు కార్ ఎక్కేసారు. అరే ఏంటి మావయ్య ఇరుక్కోపోయావు నువ్వు? ఇరుక్కోపోలేదు, వచ్చేసా బయటికి. సరే మీరిద్దరు కానీ బయటికి రండి ఇంకా. వస్తున్నాం మావయ్య వచ్చేసాం. ఓకే, ఇప్పుడైతే డోర్ ఓపెన్ అయిపోయింది రా. అయ్యో బాబోయ్, ఇది చూసావా, గ్యాప్ కనిపిస్తుంది కదా. అవును మావయ్య గ్యాప్ కనిపిస్తుంది. సరే సరే, ఇప్పుడైతే మనం డోర్ లోపలికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం పద. ఓకే, నేనైతే ఇప్పుడు జంప్ చేయబోతున్నాను, మీరు కన్నా వెనకాల వచ్చేసేయండి సరేనా? సరే మోయ్ సరే. ఓకే, ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నా, 3 2 1. ఆల్ రైట్, మనం అయితే లోపలికైతే వచ్చేసాం. ఇదే డోర్ రా, మనం అయితే లోపలికి వచ్చేసాం. అయినా ఇదేంటి, ఇదేంట్రా, ఏందో వర్కింగ్ ఏరియా లాగా ఉంది, ఇక్కడ అంతా ఎవరో బట్టలు ఉన్నాయి. మోయ్ నీ బట్టలు కదా. ఒరే నా ఏదేనికి అవుతాయి రా. నాకు ఇక్కడైతే లోపల ఇంకా ఏదో రూమ్ లాగా ఉంది. అరే ఇదంతా ఏందో కంట్రోల్ సెంటర్ లాగా ఉంది, ఏంటి ఇక్కడైతే సీసీ కెమెరా ఫుటేజ్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. ఏంటి సీసీ కెమెరా ఫుటేజ్? నిజంగా అట్లే ఉందిరా. అవును మాయ అట్లే ఉంది. ఒరే ఇక్కడ అంతా ఏందో బాంబులు స్టేషన్ లాగా, ఇక్కడైతే అన్ని బటన్లు అయితే ఉన్నాయి టేబుల్ కి. అవును మా, ఈ టేబుల్ కి అయితే బటన్లు అన్ని ఉన్నాయి. ఇంకేముంది మా ఇక్కడ, ఇక్కడైతే ఒరే నాయన ఏంది అసలు ఇది? శింక్షన్ నువ్వు చెప్పింది కరెక్టే రా, ఎవరో మన ఇంటి కింద అయితే పెద్ద రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఎట్లాంటి ఏందేందో చేస్తున్నారు. అసలు ఏంటిది అయినా గానీ అక్కడంతా ఏందో కాలుతా ఉంది.
అవును మాయ, ఏంటో అసలు ఇదంతా? ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోకి 5 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నారు. మీరు కనుక కంప్లీట్ చేశారు అనుకోండి, దీన్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. అక్కడైతే పైన ఏందో కంబి నుంచి ఒక బకెట్ లాగా అయితే వచ్చింది. ఆ బకెట్ లో ఏందో లైట్లు కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఏందో ఇక్కడ. అవును మాయ, ఏంది అసలు ఇక్కడ అయినా కానీ? ఏమో పోర, నాకు కానీ ఏం అర్థం కావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి 5 lakhs కంప్లీట్ చేశారనుకో, నేను మీకు గాని చెప్పేస్తాను శంక్షన్, సరేనా? సరే మాయ. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలు కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్. మర్చిపోకుండా మీరైతే లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి.